సో ఒకటి రెండు సినిమాలు ప్రొవైడ్ చేస్తే మీకు హీరోకి అండ్ డైరెక్టర్కి ఒక బాండింగ్ అనేది చెప్పలేదు. బట్ అలాంటిది దాదాపు 25 సినిమాలు 25 సినిమాలు చిరంజీవి అండ్ కోదండ రామి రెడ్డి గారి కాంబినేషన్ సో ఎలా ఉంటుంది మెగాస్టార్ వర్సెస్ కోదండ రామి రెడ్డి గారు అంటే ఏం చెప్పగలరు? అంటే సక్సెస్ అయినండి. ఇప్పుడు ఫస్ట్ ఫిల్మ్ హ్యాంగ్ కావాలి, తర్వాత గిరాయి రెడ్డి కంటిన్యూస్గా సక్సెస్ అయ్యేసరికి ఎవరు వచ్చినాయంటే సక్సెస్ వెనకాల పడతారు. మా ఇద్దరు సక్సెస్, మా ఇద్దరు సినిమాలు సక్సెస్ అవుతున్నాయి కాబట్టి ఎవరు వచ్చిన సినిమాని డామినేషన్ అయితే బాగుంటుందని బయర్చుకుంటారు. జనాల్లో కూడా క్రేజ్ ఉంది కాబట్టి బాగుంటుందని ఉద్దేశంతో చేశారు. అట్లాగే మేము కూడా కలిసి చేసాము, మనం ఇట్లు చేశాము. సో అందరూ చెప్తుంటారు సక్సెస్ ఉంటే నేను వెంటబడతారు, కానీ మీరు ఇంకొక దాంతో కూడా వెంటబడేలా చేస్తారంటే ఏంటిది నేను నవ్వుతూ అట్లా ఏమి ఉండదు నేను నవ్వుతూ నవ్వుతూ ఎప్పుడు వెంటబడరు. కాకపోతే ఏంటంటే నాకు ఎప్పుడు పాపం వద్దు కొంచెం, అంటే బిగినింగ్ నుంచి ఇప్పుడు నాకు అట్లా అలవాటు అవ్వలేదు. ఏదైనా నేను కావాల్సిందే చెప్పి చేయించుకోవటం నాకు అట్లా ఉండేది తప్ప పెద్దగా కోపాలు తెచ్చుకుని వాళ్ళ మీద చేసి అట్లా మారిస్తే ఎవరు పడతారు ఈ రోజుల్లో పడరు కదా. ఈ రోజు పడతారు, మా రోజుల్లో కూడా ఎవరు పడతారు ఎవరు పడరు. అరిచి సాధించేది ఏముండదు, మనకు కావాల్సింది చెప్పి వాళ్ళని మన పద్ధతిలో తీసుకొచ్చుకుని మీరు నవ్వుతారు రావాల్సిన పని బాబు గుర్తయిపోయింటారు మాకు నవ్వుతారు. సార్ మీ ఇద్దరు బాగా గుర్తుండిపోయారు మొమెంట్ ఉన్నారు సార్ ఇంత ఇన్ని ఇయర్స్ ఏమి చిరంజీవి గారికి. అంటే మా ఇద్దరికి ఏదో నేను ఖైదీ సినిమా అంటే అంతకుముందు సక్సెస్ఫుల్ ఉన్నాయి మా ఇద్దరికి, అభిలాష్ కానీ న్యాయం కావాలి కానీ కిరాయి సక్సెస్ఫుల్ ఉన్నాయి. డెఫినెట్గా మంచి కాంబినేషన్ అనే పేరు వచ్చింది, సక్సెస్ఫుల్ ఉన్నాయి. కానీ ఒక స్టార్ హీరో ఒక స్టార్ డైరెక్టర్ చేసిన సినిమా ఖైదీ, ఆ సినిమాతోటి నేను అంతకుముందు కొన్ని ఎక్కువ ఫ్యామిలీ సబ్జెక్టులు కూడా చేశాను. రామ్ బాబుతో వీరితోటి హీరోయిన్ ఎంట్రీ సబ్జెక్టులు చేశాను, రామ్ బాబుతో ఫ్యామిలీ డ్రామా చేశాను, అఫ్కోర్స్ చిరంజీవితోటి కూడా ఇంత వైలెంట్ సినిమా చేయలేదు ఆయనతో కూడా. అభిలాష్ అంటే అఫ్కోర్స్ కొంచెం కామెడీ మిక్స్ ఒక అమ్మాయి కథ కొత్త పాయింట్ ఊరి రద్దు చేస్తే ఎట్లా ఉంటుంది అనే దీని మీద కొత్తగా వెళ్ళాము. దాంట్లో అఫ్కోర్స్ మ్యూజిక్ కూడా చాలా మనకు మాకు హెల్ప్ అయ్యింది. కానీ సక్సెస్ఫుల్ వచ్చినాయి కానీ ఒక ఖైదీ సినిమాతో అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది అక్కడికి ఆ బ్యాండ్ కట్టుకుని ఆ మోటార్ సైకిల్ మీద కూర్చుని అతను కింద ఖైదీ అని టైప్ చేసి అఫ్కోర్స్ మా పేర్లు ఎట్లా ఒకటి వేస్తే ఏ థియేటర్లోనే 365 డేస్ ఆడింది, ఏ థియేటర్లో రిలీజ్ అయ్యా. సో ఆ రోజు ఇంత ట్రెండ్ సెట్ చేసినాం. యాక్షన్ హీరో యాక్షన్ డైరెక్టర్ అని దీని గురించి చేసాం అనమాట. ఆన్ స్క్రీన్ ఓకే, ఆన్ స్క్రీన్ మీ ఇద్దరికి మెమరబుల్ మూమెంట్ అంటే షూట్ లొకేషన్ కావచ్చు, ఎక్కడైనా అవుటింగ్ వెళ్ళినప్పుడు కావచ్చు, ఎవరికైనా ఉంటాయి కదా. సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళు మేము అమెరికా వెళ్ళాము. అమెరికా వెళ్తే సరదాగా ఆయన ఒక పెద్ద హీరో అని కానీ నేను ఒక పెద్ద డైరెక్టర్ అని కానీ అట్లా ఫీలింగ్ ఏముండదు, ఫ్రెండ్స్ లాగా వెళ్ళేవాళ్ళం, ఫ్రెండ్స్ లాగా ఎంజాయ్ చేసాము. అట్లా ఉండేవాళ్ళం తప్ప ఏ రోజు మా ఇద్దరికి అసలు చిన్న మిస్అండర్స్టాండింగ్ కూడా రాలేదు. అట్లా వచ్చింటే అసలు ఎన్ని సినిమాలు చేసేవాళ్ళం కాదు, అట్లా వచ్చింటే ఆ తర్వాత కూడా మే అందరం ఇప్పుడు తెలిసినా కూడా అంత ఆప్యాయంగా మాట్లాడుతున్నాను. సో ఆ మిస్అండర్స్టాండింగ్ ఇద్దరి మధ్య లేదు కాబట్టి అన్ని సినిమాలు చేసాము. ఎక్కడికి వెళ్ళినా మే అందరం అసలు చాలా సరదాగా ఉంటాం, అన్నీ మర్చిపోతాం అసలు ఈ సినిమాలు మళ్ళీ అన్నీ మర్చిపోయి ప్రజెంట్గా ఉంటాం. అతను ఒక హీరో అని నేను డైరెక్టర్ అని అనేది కాకుండా చాలా జాలీగా ఉంటాం. షూటింగ్ అయిపోయిన తర్వాత ఈ షూటింగ్ లొకేషన్ చూసిన తర్వాత డైరెక్టర్ డైరెక్టర్ హీరో హీరో సో ఇన్ని సినిమాలు తీశారు కాబట్టి మీ ఇద్దరికి మీకు మెగాస్టార్కి టాప్ 3లో మీరు తీసిన సినిమాల్లో బాగా నచ్చే సినిమాలు
నాకు అన్ని సినిమాలు నచ్చినాయి. ఏదో నచ్చని సినిమా నచ్చకుండా తీసిన సినిమా వేట కిరాతకుడు అసలు నచ్చలేదు నాకు, ముందే నచ్చలేదు. అంటే ఇప్పుడు చెప్పే మాట్లాడలేదు, అప్పుడే చెప్పాను నేను వేట ఎందుకు నచ్చలేదు అంటే, హీరో అనేవాడు హీరోయిన్ లవ్ చేసుకున్న తర్వాత ఏదో కారణాల వల్ల జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఆల్రెడీ పెళ్లి చేసుకుంటుంది, పెట్టుబడి ఉంటాడు. పెట్టుబడి ఉన్న తర్వాత ఆ అమ్మాయి వెనకాల పడడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. అసలు హీరో హీరోయిన్ లవ్ చేసుకున్న తర్వాత జనరల్గా ఆ అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకోవచ్చు, కానీ అది వేరే విధంగా ఉంటుంది. ఆ తర్వాత ఉదిరికి వచ్చిన అది అట్లా కాకుండా వెనకాల పడడం అనేది నాకు నచ్చలేదు. నేను చాలా పోట్లేదండి అసలు ఈ సబ్జెక్ట్ చూడడం. సరే కొన్ని సర్కమ్స్టెన్సెస్ వల్ల చేయాల్సి వచ్చింది, చేశాను. కిరాతకుడు కూడా అంతే, నేను ఏమనుకున్నాను ఆ రెండు సినిమాలు అసలు సబ్జెక్ట్స్ నాకు నచ్చకుండా చేశాను. అంతే తప్ప మిగతా అయితే నాకు నచ్చి చేశాను. అన్ని టాపిక్స్ అన్ని ఇట్లయింది. సో ఈ డెడ్లీ డియో కాంబినేషన్ కంటిన్యూ అవుతున్నప్పుడు అందరూ అనుకున్నారు, ఫ్యాన్స్ కూడా ఇంత కాంబినేషన్ వచ్చింది మనకి పండగ అనుకున్నారు. అలాంటి ఉంటామేసి తర్వాత చిరుగా తన సినిమా చేయలేకపోవడానికి కారణం ఏం చెప్పారు? తర్వాత మూడు నాలుగు సినిమాలు అనుకున్నాము, ఎందుకన్నా కుదరలా. ఒకటి సెట్స్ దాకా రేపు పొద్దున షూటింగ్ అని అనుకుని నాకేదో డైలాగ్స్ నచ్చక ఆపేశాను, నేనే ఆపేశాను. అట్లాగే శ్రీదేవి సొంత సినిమా కూడా ఒక పార్ట్ తీసి ఆపేసి, ఎందుకంటే వాళ్ళతో కాంబినేషన్ అంటే మామూలు సబ్జెక్ట్ కావాలి ఏదో కావాలి కొత్తగా అని చెప్పి అనిపించి శ్రీదేవితో చెప్పాను. ఏదో కావాలి సంథింగ్ అసలు ఇద్దరికి ఎక్కట్లేదు నాకు అని, సరే సరే అయితే ఆపేసి చూద్దామని చెప్పి అట్లా ఆపేయడం అట్లా 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 చెప్పి వ్యర్థ సొంత సినిమా కూడా చెప్పొద్దు షూటింగ్ అంటే ఏదో డైలాగ్స్ అలా. ఒకసారి అయినా ఇంకొక సినిమాకి నన్ను అడగటం నాకేదో డేట్లు కుదరకపోవటం ఇట్లా గ్యాప్ వచ్చేసింది. ఈ గ్యాప్ గ్యాప్ అట్ల గ్యాప్ అయిపోయింది. ఫోన్ చేసి ఒకసారి అడిగి ఒకసారి అడిగారు డేట్స్ కుదరలేదు, అందుకని చేయలేకపోయింది. అట్లా గ్యాప్ వచ్చేసి మరిద్దరు కాంబినేషన్ ఆగిపోయింది. మళ్ళీ కాంబినేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఏమన్నా? మళ్ళీ చిరంజీవి గారు స్టార్ట్ చేశారు చూడాలి, మీకు ఓపిక ఉంది చేయాలని అనుకుంటున్నాను. ఎందుకు కుదరాలి కదా, సబ్జెక్ట్ కుదరాలి, కుదిరితే చేయడానికి ప్రాబ్లం లేదు. ఎందుకంటే సక్సెస్తో ఆగిపోయాము, ఉంటాం వేస్తే సక్సెస్ అయింది, దాంతో ఆగిపోయాము మేము, ఫెయిల్యూర్ తాగిపోలేదు. చేయడానికి తప్పే లేదు, చేయొచ్చేమో చూడాలి. చిరంజీవి గారి పక్కన ఈ హీరోయిన్ అయితే స్క్రీన్ అదిరిపోతుంది, అసలు మీ సినిమాకి మనకి ఎటువంటి ఇది లేదు, సూపర్ డూపర్ హిట్ అనుకోవచ్చు. ఆయనకి తగ్గట్టుగా కాంబినేషన్ డ్యాన్స్ చేశారు కానీ డైలాగ్ ఏమి చెప్పే హీరోయిన్ అంటే ఎవరు చెప్పాలండి? ఎందుకంటే ఈ రోజున మెయిన్ ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు, రాధా రాధిక కాంబినేషన్. అంటే అంతర్ హీరోయిన్లు బాగానే చేశారు. ఖైదీలో మాధవి బ్రహ్మాండం చూసింది, ఇక్కడ ఆ డ్యాన్సులు మామూలుగా ఏ హీరోయిన్ అయినా అసలు అట్లా వెళ్ళిపోవటం కానీ కింద పడి దొరకటం కానీ ఆయన్ని అమ్మాయి అమ్మాయి కాబట్టి చేసింది. అప్పట్లో ఏ హీరోయిన్ అంత బాగా చేసింది ఒక్కొక్కరు. సో అట్లాగే సుమలత కానీ అమ్మాయి క్యారెక్టర్ వరకు బాగా చేసింది. ఇక మిగతా హీరోయిన్స్ అంటే ఈ అమ్మాయి అయితే అదిరిపోతుంది అట్లా పెద్ద మేము అనుకోలేదు, కానీ కాకపోతే కాంబినేషన్ మారిస్తే బాగుంటుంది అనే ఉద్దేశం పెట్టి మార్చాము. అప్పటికప్పుడు ఒకే హీరోయిన్ అంటే టోల్ పడుతుంది, అందుకని కొన్ని సినిమాలు రాధా, కొన్ని సినిమాలు రాధిక, కొన్ని సినిమాలు సుహాసిని, కొన్ని సినిమాల్లో మాధవి, ఇట్లా విశేషాన్ని